हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल अनुषा स्टडी सेंटर। सो फ्रेंड्स, ई रोज मनम मूडव तरगति तेलुगु यूनिट 2 नुंची 7వ పాఠం 8వ పాఠం 9వ పాఠం సహకారం ఆరోగ్యమే మహాభాగ్యం మన పండుగల నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేస్తున్నాము। సో మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఈ రోజు మొదటి ప్రశ్న, ఇక్కడిని పాఠ్యాంశాలను వాటి ప్రక్రియలతో జతపరచండి। సహకారం ఆరోగ్యమే మహాభాగ్యం మన పండుగలు సంస్కృతి పండుగలు పర్యావరణం పరిశుభ్రత సహకారం। సో ఇక్కడ ఉన్న పాఠ్యాంశాలను వాటి ప్రక్రియలతో జతపరచండి। एबीसी नंबर्स इवें आलरे तसे उ नंबरिंग एला। सो आंसर रिव्यू द करेक्ट आंसर्स आर् सीबीए सहकार आरोग्यमे महाभाग्यम पर्यावरण परिशुभ्रता मन पंडगलु संस्कृति पंडगलु। नेक्स्ट रेंडव क्वेश्चन, सहकार पाठ्यांशंलो ये जंतुवुकु कालु विरिगिंदी? पिल्ली यद्दु कोति कुंदेलु। सहकार पाठ्यांश में यह जंतु को काल विरी? सो आंसर गेटी अंड आंसर रिवील द करेक्ट आंसर इज ऑप्शन 4 कुंदेलु। सहकार पाठ्यांश में कुंदेलु को काल विरी। नेक्स्ट क्वेश्चन, सहकार पाठ्यांश में కుందేలుకు వైద్యం చేసిన జంతువు? పిల్లి ఎద్దు కోతి కుందేలు। సహకారం పాఠ్యాంశంలో కుందేలుకు వైద్యం చేసిన జంతువు। సో కుందేలుకు మరో కుందేలు కూడా వైద్యం చేయొచ్చు। సో ఆప్షన్స్ లో అలా ఇవ్వడం జరిగింది। అయితే కరెక్ట్ ఆన్సర్ గెట్ చేయండి। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఎద్దు। కుందేలుకు వైద్యం చేసిన జంతువు ఎద్దు। పరామర్శ ఏమో గాని ప్రాణాలే పోయాయని డాష్ వలవల కుందేలు ఏడ్చే। సో అక్కడ మిస్ అయిన పాదాన్ని ఎంచుకోండి। మీరందరూ లేకపోతే వలవల కుందేలు ఏడ్చే, కలవరమే వద్దంటూ వలవల కుందేలు ఏడ్చే, గిలగిలమని కొట్టుకొని వలవల కుందేలు ఏడ్చే, గాయాలను కడిగేసి వలవల కుందేలు ఏడ్చే। सो द करेक्ट आंसर इज ऑप्शन 3 గిలగిలమని కొట్టుకొని వలవల కుందేలు ఏడ్చే। सो క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్। सो చాలా ఈజీ, టైం తీసుకోండి। లబలబ ఏసట వస్తుందో చూడండి। గిలగిల వలవల జలజల చకచక జరజర నడిచింది రాలింది మొత్తుకుంది ఏర్చింది కొట్టుకుంది పాకింది। సో మీరైతే ఏబిసిడి చేసండి। సో కంప్లీట్ అయిన వాళ్ళు మా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్। సో నేను ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను। లబలబ మొత్తుకుంది, గిలగిల కొట్టుకుంది, వలవల ఏర్చింది, జలజల రాలింది, చకచక నడిచింది, జరజర పాకింది। నెక్స్ట్ వన్, ఆరోగ్యమే మహాభాగ్యం పాఠ్యాంశంలో తరగతి గది అలంకరణలో ఏ తరగతి బహుమతికి వచ్చింది? ఏ తరగతికి బహుమతి వచ్చింది? 2వ తరగతికి, 3వ తరగతికి, 4వ తరగతికి, 5వ తరగతికి? ఆరోగ్యమే మహాభాగ్యం పాఠ్యాంశంలో ఏ తరగతికి బహుమతి వచ్చింది? सो द करेक्ट आंसर इज ऑप्शन 2 3వ తరగతి। తరగతి గది అలంకరణలో 3వ తరగతికి బహుమతి వచ్చింది। ఆరోగ్యమే మహాభాగ్యం పాఠ్యాంశంలో ఏ వారోత్సవాలు పాఠశాలలో పిల్లలు జరుపుకున్నారు? భద్రత వారోత్సవాలు, పరిశుభ్రత వారోత్సవాలు, సైనిక వారోత్సవాలు, రక్షణ వారోత్సవాలు? సో ఆన్సర్ గెట్ చేయండి। అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పరిశుభ్రతా వారోత్సవాలు। పరిశుభ్రతా వారోత్సవాలు జరుపుకున్నారు। నెక్స్ట్ వన్, పరిశుభ్రతా వారోత్సవాలు ఈ క్రింది వారిలో ఎవరు హాజరయ్యారు? పరిశుభ్రతా వారోత్సవాలకు ఈ క్రింది వారిలో ఎవరు హాజరయ్యారు?
ఆరోగ్య కార్యకర్త, వైద్యాధికారి, గ్రామ సర్పంచి, పిల్లల తల్లిదండ్రులు. సో మన ఛానల్లో ఆప్షన్స్ రెండు కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇంకొకసారి ఎక్కువే ఉండొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 2, 3 and 4. అందరూ కూడా హాజరయ్యారు. సో పైవన్నీ అనే ఆప్షన్ ఇవ్వచ్చు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, ఆరోగ్యమే మహాభాగ్యం పాఠ్యాంశంలో టీచర్ పేరు. ప్రధాన అభ్యర్థుడు కాకుండా మరొక టీచర్ ఉంది, వారి పేరు కవిత, సరళ, వనజ, శారద. ఆరోగ్యమే మహాభాగ్యం పాఠ్యాంశంలో టీచర్ పేరు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శారద, శారద టీచర్. నెక్స్ట్ వన్, కామాను తెలుగులో ఏమంటారు? వాక్యాంత బిందువు, స్వల్ప విరామ చిహ్నం, ప్రశ్నార్థకం, పైవన్నీ. కామాను తెలుగులో ఏమని పిలుస్తారు? సో వెరీ ఈజీ క్వశ్చన్. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆప్షన్ 2, స్వల్ప విరామ చిహ్నం అని పిలుస్తారు. కామాను తెలుగులో స్వల్ప విరామ చిహ్నం అని పిలుస్తారు. నెక్స్ట్, రజని, రహీం, కవిత, మేరీ, గౌరీ, మనీష తోటకి వెళ్ళారు. పై వాక్యంలో ఎన్ని కామాలు ఉపయోగించాలి? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 5 కామాలు ఉపయోగించాలి. సో ఒక్కసారి చూడండి, రజని కమ, రహీం కమ, కవిత కమ, మేరీ కమ, గౌరీ కమ, మనీష తోటకి వెళ్ళారు. సో అంతవరకు, సో 5 కామాలు. క్రింది వాటిని జతపరచండి. అజ్మీర్ దర్గా, వేలంగిని, గుణదల, శారదా ఉత్సవాలు, శారదోత్సవాలు అంటాము. బెంగాల్, విజయవాడ, తమిళనాడు, రాజస్థాన్. జతపరచండి ఫ్రెండ్స్. సో మా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో మీరు జతపరిచే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. అండ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ అజ్మీర్ దర్గా రాజస్థాన్, వేలంగిని తమిళనాడు, గురదల విజయవాడ, శారదోత్సవాలు బెంగాల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని వరుస సంఖ్యలో అమర్చండి. సో ఫస్ట్ ఏబిసిడి, మొదటి 4 రోజులు ఉన్నాయి. సో వాటికి నెంబర్స్ ఇవ్వండి. ఫస్ట్ లక్ష్మీదేవి ఎన్నవ రోజు నెంబర్ ఇవ్వండి, గాయత్రీదేవి ఎన్నవ రోజు నెంబర్ ఇవ్వండి, అన్నపూర్ణదేవి ఎన్నవ రోజు నెంబర్ ఇవ్వండి, బాలత్రి ప్రసాదేవి ఎన్నవ రోజు నెంబర్ ఇవ్వండి. సో నాకు నెంబర్స్ రావాలి. లక్ష్మీదేవి ఎన్నవ రోజు నెంబర్ ఇవ్వండి, గాయత్రీదేవి నెంబర్. సో రెండవ రోజు అయితే రెండవ నెంబర్, మూడవ రోజు అయితే మూడవ నెంబర్, నాలుగవ రోజు అయితే నాలుగవ నెంబర్, అన్నపూర్ణ. సో ఎన్నవ రోజు అన్నో నెంబర్. ఆ విధంగా నాకు మొదటి ఏబిసిడికి 4 నెంబర్స్, అలాగే రెండు ఈఎఫ్జిహెచ్కి 4 నెంబర్స్, ఐకి ఓ నెంబర్ 1 నెంబరు ఇవ్వండి ఫ్రెండ్స్. సో 4, 3, 2, 1, 8, 7, 6, 5, 9, ఈ విధంగా అయితే నెంబర్స్ మీకు ఈజీగా వెంటనే గెస్ చేయడం కోసం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. లక్ష్మీదేవి 4వ రోజు, గాయత్రీదేవి 3వ రోజు, అన్నపూర్ణదేవి 2వ రోజు, బాలత్రి ప్రసుందరదేవి 1వ రోజు, ఆ విధంగా. నెక్స్ట్ వన్, దసరాకు ముందు వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య, పితృ అమావాస్య, పెత్తర అమావాస, పెత్తర్ల మాస అంటారు లేదా పెత్తర మాస అంటారు. ఆప్షన్ 4, పైవన్నీ. దసరాకు ముందు వచ్చే అమావాస్య. సో ఆన్సర్ గెట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. మహాలయ అమావాస్య, పితృ అమావాస్య మరియు పెత్తర అమావాస్య. నెక్స్ట్ వన్, సిరిమాన ఉత్సవం జరిపే జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, నెల్లూరు. సిరిమాన ఉత్సవం జరిపే జిల్లాలు,
సో ఆన్సర్స్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ 1 and 2, శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో సిరిమాన ఉత్సవాలు జరుపుతారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, శాకాంబరి దేవిని వేటితో పూజిస్తారు? పుష్పాలతో, ఫలాలతో, కూరగాయలతో, పాలతో? శాకాంబరి దేవిని వేటితో పూజిస్తారు? సో ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, కూరగాయలతో. శాకాంబరి దేవిని కూరగాయలతో పూజిస్తారు. నెక్స్ట్ వన్, ఆయుధ పూజ ఏ పండుగ రోజు నిర్వహిస్తారు? సంక్రాంతి, ఉగాది, విజయదశమి, దీపావళి? ఆయుధ పూజ ఏ పండుగ రోజు నిర్వహిస్తారు? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, విజయదశమి. ఆయుధ పూజను విజయదశమి రోజున నిర్వహిస్తారు. అండ్ నెక్స్ట్ వన్, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, కొబ్బరి కిరడీలు, కొండ బెల్లంబు? 4వ పదాన్ని పూరించండి. విశ్వదాభిరామ వినురవేమ, ఏదయ మీదయ మామీద లేదా, గురుదక్షిణ ఇవ్వండి 5 వరహాలు, దాశరథి కరుణాపయోనిధి? సో ఈ 4 ఆప్షన్స్లో ఒక పాదాన్ని ఎంచుకోండి. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, కొబ్బరి కురడీలు, కొండ బెల్లంబు. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఏదయ మీదయ మా మీద లేదా. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్, జమ్మి చెట్టుకు పూజ చేసే పండుగ మరియు పాలపిట్టను చూసే పండుగ. జమ్మి చెట్టుకు పూజ చేసే పండుగ మరియు పాలపిట్టను చూసే పండుగ, అదే మన రాష్ట్ర పక్షి కూడా పాలపిట్ట అని గుర్తుపెట్టుకోండి. సంక్రాంతి, ఉగాది, విజయదశమి, దీపావళి. సో ఫ్రెండ్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈజీగా గెస్ చేయగలరు, అందుకే వాటిని క్వశ్చన్స్గా ఫామ్ చేయలేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, విజయదశమి. జమ్మి చెట్టుకు పూజ చేసి మరియు పాలపిట్టను చూసే పండుగ విజయదశమి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.